సుమంత్ గోల్కొండ హైస్కూల్ చిత్రం తర్వాత చేసిన సినిమాలు ఘోర పరాజయం పొందడంతో కొన్నాళ్లు సినిమాల్లో నటించడం మానేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత నరుడా డోనరుడా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే మూడేళ్ల పాటు సినిమాలు చేయకపోవడానికి కారణమేంటో తెలుసా? తాత అక్కినేని నాగేశ్వరరావు మరణం ఒక కారణమైతే, సరైన సబ్జెక్ట్ దొరకకపోవడం మరో కారణమని అంటున్నాడు సుమంత్. క్యాన్సర్తో బాధపడుతూ అక్కినేని 2014 జనవరి 22న చనిపోయిన విషయం తెలిసిందే. తాతయ్య అక్కినేని అంటే ఎరలేని అభిమానం. సుమంత్కు అలాగే అక్కినేని ఇంట్లో నాగార్జునతో సమానంగా కొడుకులాగే పెరిగాడు సుమంత్. అందుకే అంత అటాచ్మెంట్ సుమంత్కు ఉంది. అలాగే అదే సమయంలో చేసిన సినిమాలు ఫ్లాప్ కావడం, సరైన కథలు రాకపోవడంతో ఒకరోజు టీవీలో విక్కీ డోనర్ చిత్రాన్ని చూశానని, అలాంటి చిత్రం చేయాలని అనుకున్నాను కానీ చివరికి అదే కథని చేయాల్సి వచ్చిందని అంటున్నాడు. నరుడా డోనరుడా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే మూడేళ్ల పాటు సినిమాలు చేయకపోవడానికి కారణమేంటో తెలుసా? తాత అక్కినేని నాగేశ్వరరావు మరణం. సుమంత్ గోల్కొండ హైస్కూల్ చిత్రం తర్వాత చేసిన సినిమాలు ఘోర పరాజయం పొందడంతో కొన్నాళ్లు సినిమాల్లో నటించడం మానేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత ఒక కారణమైతే, సరైన సబ్జెక్ట్ దొరకకపోవడం మరో కారణమని అంటున్నాడు సుమంత్. క్యాన్సర్తో బాధపడుతూ అక్కినేని 2014 జనవరి 22న సుమంత్. అందుకే అంత అటాచ్మెంట్ సుమంత్కు ఉంది. అలాగే అదే సమయంలో చేసిన సినిమాలు ఫ్లాప్ కావడం, సరైన కథలు రాకపోవడంతో ఒకరోజు చనిపోయిన విషయం తెలిసిందే. తాతయ్య అక్కినేని అంటే ఎరలేని అభిమానం. సుమంత్కు అలాగే అక్కినేని ఇంట్లో నాగార్జునతో సమానంగా కొడుకులాగే పెరిగాడు.